అక్రమంగా మద్యం తరలిస్తున్న వారి నుంచి లంచం తీసుకుని నిందితులను వదిలేసిన అనంతపురం గుత్తి హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అదే విధంగా అక్రమ మద్యం తరలించిన ముగ్గురు నిందితులతో సహా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కంచె చేను మేస్తే అన్న చందంగా మారింది గుత్తి పోలీసుల పరిస్థితి. అయితే కంచె చేను ఎలా మేస్తుంది అని అనుకుంటున్నారా? అయితే ఓసారి ఈ స్టోరీ వినాల్సిందే. మరి అనంతపురం జిల్లా గుత్తి మండల శివారులోని జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద కరోనా విధులలో భాగంగా పోలీసుల ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్ నుంచి అనంతపురం వస్తున్న వాహనంను తనిఖీ చేస్తుండగా 26 మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. విచారణ చేస్తే హైదరాబాద్ నుంచి అనంతపురం కు అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని గమనించిన హెడ్ కానిస్టేబుల్ వారి నుంచి 2170 రూపాయలు లంచం తీసుకున్నాడు. అంతటితో ఆగక నగదుతో పాటు 6 మద్యం బాటిళ్లు తీసుకుని వారిపై కేసు నమోదు చేయకుండా వారిద్దరిని కారును వదిలేశాడు. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ప్యాపిలి మండలం కర్నూలు జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ దీన్ని గమనించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. దీంతో సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా రాత్రికి రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కారును సీజ్ చేసి హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణతో పాటు మరో ఇద్దరును అరెస్టు చేశారు.